హాయ్ ఎస్, వెల్కమ్ టు స్పోర్ట్స్ న్యూస్. మెల్బోర్న్లో జరుగుతున్న మహిళల T20 ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇవాళ న్యూజిలాండ్తో జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో ఇండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కీవీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే సాధించి ఓటమి పాలైంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కీవీస్ బ్యాటర్లను కోలుకోనివ్వలేదు. 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ వెనువెంటనే వికెట్లను చేజార్చుకుంది. మ్యాడీ గ్రీన్ 24, క్యాటీ మార్టిన్ 25 పరుగులు చేసి 4 వికెట్కు 43 పరుగులు జోడించారు. ఈ తరుణంలో 2 జట్ల విజయ అవకాశాలు సమానంగా ఉన్నాయి. ఇంతలో భారత బౌలర్లు వెనువెంటనే వికెట్లు పడగొట్టడంతో సమీకరణాలు మారిపోయాయి. శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్ కీవీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. చివరిలో ఎమిలియా కేర్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు రాబట్టి ఒంటరి పోరాటం చేసిన జట్టును గెలిపించుకోలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, పూనం యాదవ్, రాధా యాదవ్ తలా 1 వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్లు స్మృతి మందానా 11 పరుగులు, కెప్టెన్ హర్మీన్ ప్రీత్ కౌర్ 1 పరుగు చేసి విఫలమైన యువ సంచలనం షెఫాలి వర్మ 46 పరుగులతో రాణించింది. ఆమెకు తానియా బాటియా 23 పరుగులు చేసి చక్కటి సహకారం అందించింది. తన అద్భుతమైన బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షెఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది. ఈ విజయంతో భారత్ సెమీస్కు చేరుకుంది. కీప్ వాచింగ్ గ్రేట్ తెలంగాణ టీవీ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.